ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పపానచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ కూడా చంద్రగ్రహణం యొక్క శుభాకాంక్షలు। హ్యాపీ చంద్రగ్రహణం। ఎందుకు హ్యాపీ చంద్రగ్రహణం చెప్తున్నానండి, భయపెట్టుకోవాలి కదా అనుకుంటూ ఉంటాం, కాదు, గుర్తుపెట్టుకోండి। గ్రహణం అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకు మహర్షులు అందించినటువంటి కాన్సెప్ట్ ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి। గ్రహణం అనేది ఒక శక్తి పుంజుకుంటున్నటువంటి సమయం, అంటే ఒక ఎనర్జీ ఫామ్ అవుతున్నటువంటి సమయం। అది ఎనర్జీ ఫామ్ అయ్యే సమయంలో గనక మనం మన జన్మ జాతక చక్రరీత్యా, మన లగ్నరీత్యా, మనకున్న గ్రహస్థితి రీత్యా, లేదా మనకున్న అవసరం రీత్యా, మనకు ఒకటి కావాల్సిన సంకల్పం ఉంది, లేదా నిత్యము దేవతార్చన చేసే వాళ్ళు, నిత్యం మంత్రం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ గ్రహణం అనేటువంటిది ఒక్కసారి చేస్తే 1000 సార్లు వచ్చే ఫలితం వస్తుంది। ఒక మంత్రం అన్నాం, ఓం నమో నారాయణాయ, నార్మల్ డేస్లో అనడం కంటే కూడా ఆ గ్రహణ సమయంలో అన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది। అలాగే ఎప్పుడైతే మంత్ర జపం చేస్తామో పూర్వజన్మ పాపము దగ్ధమవుతుంది। ఏమంటే పూర్వజన్మ పాపం దగ్ధమవుతే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఒక ఉద్యోగం కోసమనో, వ్యాపారం కోసమనో, వివాహం కోసమనో, ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు ఆగుతుంటాయంటే మన పూర్వజన్మ కర్మ ఏదైతే ఉంటుందో, మనం పూర్వజన్మలో చేసుకున్న పాపం ఏదైతే ఉందో అది అడ్డుపడుతూ ఉంటుంది। అది దగ్ధం అవ్వాలంటే అమ్మవారి నామం లేదా విష్ణునామం, శివనామం, మీ ఇష్టదైవం నామస్మరణే ఆ యొక్క పాపాన్ని దగ్ధం చేయడం, బ్లాకేజెస్ అంటారు, బ్లాకింగ్ బాగి చక్ర గురించి చెప్పుకున్నాం, అవి క్లియర్ అవుతాయి। సరే, ఇక్కడ మనం ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రగ్రహణం, ముఖ్యంగా ద్వాదశ లగ్నాలు కానివ్వండి, రాసులు కానివ్వండి, వీరికి ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది, ఏ 4 రాసుల వారికి మంచి జరగనుంది, ఎవరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఆఖరిగా దానం ఏమివ్వాలి, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం। ముందుగా టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది। ఎలా అయితే మనకి సూర్యోదయం ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర అయితే అమెరికాలో ఇంకో దగ్గర ఎలా అవుతుందో గ్రహణం కూడా అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి। అయితే సుమారుగా మనకి హైదరాబాద్ ప్రాంతం కనుక తీసుకున్నట్లు 5 గంటల ప్రాంతం నుంచి 6:20 వరకు ఉంటుంది ఆల్మోస్ట్. ఇదే కొంచెం వేరే ప్రాంతంలో 5:10 అవ్వచ్చు, 5:12 అవ్వచ్చు, 4 చిల్లర అవ్వచ్చు, ఇలా రకరకాలుగా మారుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకుని మీ మీ ప్రాంతాలను బట్టి మీ పంచాంగాలు ఇవ్వబడుతుంది, ఎందుకంటే అన్ని ప్రాంతాలు చదవడం కుదరదు కాబట్టి, ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, ఎప్పుడు కూడా గ్రహణ సమయంలో ముందుగా మనం తినే పదార్థాల్లో కావచ్చు దర్భని వేయాలి, ఇంట్లో రకరకాల ప్రదేశాలు దర్భను ఉంచాలి. పట్టు స్నానము అంటారు, అంటే గ్రహణానికి ముందు పట్టు స్నానము, గ్రహణ సమయంలో మీకు ఏదైతే దేవతార్చన ఉందో, మీకు మంత్రం ఏదైతే ఉందో, మీ సంకల్పం ఏంటో దాని తగ్గట్టుగా మీరు ఒక మంత్రం చేసుకోవడము, గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానము, బట్ జపం చేసేటప్పుడు ఖచ్చితంగా పంచకట్టుకొనే చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. గ్రహణం తర్వాత దానాలు ఇవ్వాలి ఏంటనేటువంటిది నేను ద్వాదశ రాసుల ఫలితాలు చెప్పిన తర్వాత ఆఖరిలో చెప్తాను, నేను దానం ఇవ్వాలనేటువంటిది. ఇక మిథునం వారికి ఏమిటి, మిథున రాశి వారికి ఇప్పుడు గ్రహణం కొన్ని రాశులకు మంచిది అంటుంటారు కదా, లాభస్థానంలో గ్రహణం మిథునానికి చాలా మంచిది అంటారు. అంటే ఏమిటి, అనుకున్న లాభాలు వస్తాయని. అయితే ఇక్కడ ఎంత మంచిదైనా గ్రహణం పడుతుంది కదా, కాబట్టి కొంచెం అధిక లాభాలు వస్తాయని ఎవరైనా ఆశ చూపిస్తే కొంత జాగ్రత్తగా ఉండండి. ఫుల్ఫిల్మెంట్స్ అవుతూ ఉంటాయి గ్రహణం, మీకు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఫుల్ఫిల్మెంట్ టైం నడుస్తుందని చెప్పి మనం గుర్తించవచ్చు. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి ఆ సమయంలో, గణపతి యొక్క స్తోత్రాలు చేసుకోండి, అమ్మవారి యొక్క స్తోత్రాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, ఓం గం గణాధిపతయ నమః అనుకోవచ్చు, చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు గ్రహణ ప్రభావం భరణీ నక్షత్రంలో జరుగుతుంది, పర్టికులర్గా భరణీ నక్షత్రం వారు ఏ జాగ్రత్తలు, ఏ దానం ఇవ్వాలి, మిగతా రాసుల వారు కూడా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమేమి ఇవ్వాలి, బియ్యం తీసుకోండి చక్కగా, 1 కేజీ బావు బియ్యం తీసుకోండి, తెలుపు రంగు వస్త్రం తీసుకోండి, బ్లౌజ్ పీస్, గోధుమలు తీసుకోండి, ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, మినుములు ఉలవలు కూడా తీసుకోండి,
మినుమును ఉలవలతో పాటు అన్నీ కూడా కేజీఎం బావాయ్. సిమెంట్ కలర్ వస్త్రము, మల్టీ కలర్ క్లాత్, ఈ నాలుగు దానములు అంటే ఈ నాలుగు వస్తువులు. దీంతోపాటు ఒక చిన్న వెండి పడక, రవిచంద్రుల యొక్క వెండి చిన్న చిన్నవి తీసుకోండి. ఒక చిన్న రాగి గిన్నె తీసుకోండి, చిన్నదైనా పర్లేదు. ఒక నెయ్యి ప్యాకెట్ తీసుకోండి. వీటిని గ్రహణం అయిపోయిన తదుపరి నెక్స్ట్ డే మీరు దానంగా ఇవ్వవచ్చు. దానం ఇవ్వడం ద్వారా మీరు చేసినటువంటి జపంకి మరింత మంచి ఫలితాలు వస్తాయి. దాంతోపాటు కూరగాయలు కూడా ఇవ్వచ్చు. ఇవ్వాలనుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి మీకు. ఆ యొక్క లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మీకు గ్రహణం యొక్క ఎఫెక్ట్ మీరు చేసుకోనే జపం వల్ల మరింత అద్భుతమైన ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.